హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చల్ల పునుగులు అంటారు కదండి, నేను తయారు చేశాను. కొంచెం చిన్న చిన్నవి చేశాను. ఇవి బయటికి క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది. దీనికి ఎక్కువగా ఏమీ ప్రాసెస్ అక్కర్లేదండి, చాలా త్వరగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే హెల్తీ స్నాక్స్ అన్నమాట. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక టీ కప్ అంత తీసుకున్నాను, ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి. మీరు ఇంట్లో మెంబర్స్ బట్టి ఆ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. నేను వన్ టీ గ్లాస్ ఆఫ్ పెరుగు తీసుకొని దానికి కొంచెం వాటర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. అంటే ముక్క ముక్కలు లేకుండా కొంచెం మజ్జిగలాగా అవ్వాలి, అలాగని పలుచగా కాదండి, కొంచెం థిక్గా అవ్వాలి. అది అయిన తర్వాత మనం తీసుకున్న 1 గ్లాస్ 3 గ్లాస్ ఆఫ్ పెరుగుకి 1.5 మెజర్మెంట్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి అనేది తీసుకొని అది కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం ఇది చల్ల పునుగులు అనేవి చాలామంది చాలా రకాలుగా చేస్తారు. దోశ పిండితో చేస్తారు, ఇడ్లీ పిండితో చేస్తారు, అటుకులు మిక్సీ చేసి చేస్తారు, రకరకాలుగా. ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి నేను బియ్యం పిండితో చేశాను. బియ్యం పిండి తర్వాత 1 స్పూన్స్ ఆర్ 1.5 స్పూన్ మైదా వేయాలి. మైదా వేయడం వల్ల ఏంటంటే కొంచెం జిగురు అనేది వస్తుంది ఈ బ్యాటర్కి. అండ్ మరీ రైస్ బియ్యం పిండితో అయితే గట్టిగా వస్తాయి అన్నమాట పునుగులు. అలా కాకుండా కొంచెం బియ్యం పిండి అనేది వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చిటికెడు సోడా పౌడర్, దాని తర్వాత తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఎక్కువేం కాదు. మనము దీనికి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి, నూనె వేడి చేసుకోవాలి. ఈ మాత్రం టైం అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువసేపు కూడా మనం ఇది రెస్ట్ ఇస్తే, దీనికి పిండిని నానబెట్టడానికి టైం ఇస్తే ఇంకా బాగా వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఫస్ట్ పెరుగు అనేది బాగా గిలక్ కొట్టుకొని అందులో బియ్యం పిండి, మైదా పిండి 1 స్పూన్స్, నెక్స్ట్ ఉప్మా రవ్వ 1 స్పూన్స్. పెరుగు అయితే ఎంత తీసుకుంటున్నామో అందుకి కొంచెం ఎక్కువ, 1.5, అంటే పెరుగు 1 కప్ తీసుకుంటే బియ్యం పిండి 1.5. అవి తీసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మన ఇష్టం కరేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ చిన్న పులుగులకి ముద్ద అనేది గట్టిగా రావాలి. గారెలు వేసుకుంటాం కదండీ ఆ రకంగా, కానీ ఇందులో మనం ఉప్పును ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా జార్ అయిపోతుంది, జార్గా అవుతుంది. కాబట్టి ఎక్కువగా వాటర్ అనేది వేయకూడదు. ఇంకా చెప్పాలంటే అసలు పెరుగులో ఉన్న వాటర్ సరిపోతుంది, ఇంకా ఎక్కువ ఏం వాటర్ వేయక్కర్లేదు. చెప్పాను కదండి ఈ లోపల ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి పెట్టుకొని చూసారు, ఈ మాత్రం మెత్తదనం ఇలా ఉండక చుట్టుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా గట్టిగా తినాలనుకునే వాళ్ళు ఇంకా గట్టిగా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం జారుగానే చేసుకున్నాను, బికాస్ మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం మెత్త మెత్తగా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకుంటే సరిపోతుంది. పెద్దవి మీకు కావాలనుకుంటే రౌండ్గా కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేను చిన్న చిన్నవే చేశాను. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, మరీ హైగా కాదు, సిమ్ కాదు. సిమ్ పెట్టుకుంటే నూనె అంతా పీల్చేస్తుంది, బియ్యం పిండి ఉంటుంది కాబట్టి. ఫస్ట్ నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి టర్న్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీనికి కాంబినేషన్గా టమాటా కొత్తిమీర చట్నీ వేసుకోవచ్చు, పల్లి చట్నీ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలాగా ఆల్రెడీ ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కాబట్టి డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా సరిపోతుంది అన్నమాట. ఈవినింగ్ టైంలో ఈ వర్షాకాలము చలికాలంలో వేడివేడిగా ఈవినింగ్ స్నాక్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.